హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెండ్ యూట్యూబ్ ఛానల్ రోజు ఏపీలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చిందన్నమాట సో పూర్తి వివరాలు అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్ అన్న సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి కా వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీజీ ధ్రోవ పత్రాల అనేది ద్రువ పత్రాలు నిలిపివేశారన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పూర్తి చేసి రెండేళ్ళు అయినప్పటికీ కూడా కళాశాలలోనే అనమాట విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ సో సర్టిఫికెట్స్ ఇవ్వమంటే మాత్రం వారు నిలిపివేసారు కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమే అంటూ ఈ న్యూస్ ఆర్టికల్ ప్రచురించారనమాట ఇక ఆ వివరాలు చూస్తే పీజీ పూర్తి చేసి రెండు ఏర్లు అంటే టూ ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం రీయంబర్స్మెంట్ అనేది చెల్లించకపోవడంతో ఈ యొక్క కాలేజెస్లోనే యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలు అనేది ఇవ్వడం లేదనమాట సో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోస్ట్ గ్రాడ్యుయేషన్కు ఫీజు రియంబర్స్మెంట్ అనేది అనమాట అయితే గతంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లించాలి ఇక ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేటు కళాశాలలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ తదితర కోర్సులు చేసిన రెండు వేల పద్దెనిమిది ఇరవై బ్యాచ్ల వారికి ప్రభుత్వం ఏటా ఇరవై వేల ఉపకార వేతనం అనేది అందిస్తామని అంటే ఇస్తామని చెప్పింది ఒకసారి పదివేలు ఇచ్చి చేతులనేది దులుపుకొని ఇంతవరకు కూడా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారన్నమాట ఇక తమకు ఉపకార వేతనం ఇవ్వకపోగా కళాశాలకు ఫీజు రియంబర్స్మెంటు నేటికి కూడా చెల్లించకపోవడంతో తమ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు ఇవ్వలేదని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఇక ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల పీజీ పూర్తయినప్పటికీ కూడా ఉద్యోగానికి వెళ్ళలేక తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నామని వారు తెలియజేశారు అన్నమాట ఎక్కడైనా సరే ఈ యొక్క కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి తమ సమస్య పరిష్కరించాలని అనేది కోరుతూ ఉన్నారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించి పీజీ స్టూడెంట్స్కి ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాక వారి యొక్క సర్టిఫికెట్లు అనేది కళాశాలలో ఉండిపోయిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ